స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. Amen. స్తోత్రం. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పాడదాం. మనందరికీ వచ్చిన పాట దేవుని ఆరాధించి స్తుతిస్తూ పాడదాం. ఆమేన్. స్తోత్రం. దివారాత్రములు కంటి కాపు వలె మనం కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించిన దేవుని స్తోత్రం. దివారాత్రములు కంటి పాపు వలె కాచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. ప్రతి ఒక్కరూ చెప్పగలి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనల్ని సజీవ సంఖ్యలో ఉంచిన విధాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి చూదాత్మను సగితివే సంపూర్ణ సీ
స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. దేవునా స్తోత్రంలో అయ్యగారికి అమ్మగారికి అందరికీ మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ధాన్యాల ఉపాస కోటల్లో ఫస్ట్లో అయితే మరి నైట్ కూడా ఎక్కడే పడుకునేదాన్ని, ఉండలేనేమో అసలు ఆ ఉపాస కోటాలకి మరి ఎట్టా ఉంటుంది అనుకున్నా. అయినప్పటికీ నేను మరి ఒక్కోసారి తినే వచ్చేసేదాన్ని. మరి పాస్టర్ గారు మరి రాత్రిపూటలు ప్రార్థనలు పెట్టినప్పుడు ప్రత్యేక ప్రార్థనలు చేసుకోండి అమ్మా మీరు అని మళ్ళీ గ్రూపులు గ్రూపులుగా పెట్టినప్పుడు మరి నేనైతే సపెట్లు కూడా కొట్టలేని స్థితిలో ఉండేదాన్ని. మోగేచ్చేదాన్ని కాదు, అందరూ సపెట్లు కొట్టినా నేను చేతులు పైకి లేపి కొట్టండి అమ్మా అని ప్రార్థన చేసుకోండి అమ్మ అంటే బాగా చేతులు పైకి లేపి మరి దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. అందరూ ఆపేసిన సరే నేను ఇంకా 10 నిమిషాలు మళ్ళీ టపెట్లు కొట్టాను. మరి నాకు చేతులు కూడా కాళ్ళు కూడా అన్నీ మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడని నేను సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అనుకున్నాను. మరి దేవుడు నాకు ఇంకా పూర్తిగా ఆరోగ్యం ఇచ్చేలాగా పని చేసుకునేలాగా, బరువు పని చేయలేను పట్టుకోలేను, బరువు పని పడిపోతే ఏది పట్టుకోను సరే పడిపోతే మరి చర్చి పనికి వెళ్తే అసలు ఆ రోజున అందరూ తీర్థమేనాను. మరి పని చేయలే బాగున్నావు మరి చేయకుండా ఎట్టగా అది ఇది అన్నారు. నేను మానేసిన ఒక్కరోజు వేయలేను, చెయ్యి పైకి డిబ్బలో వేసుకుని పైకి లేపలేకపోతున్నా. దేవుడు అయినా ఈ చేత్తో నేను పనిచేసాను, మరి ఇంకా నాకు పూర్తిగా ఆరోగ్యం వచ్చేలాగా నా కొడుకు జాబ్ కూడా వచ్చింది. మరి ఉపాస కోటల వల్ల, బుధవారం ఉపాస కోటల వల్ల నా చిన్న కొడుకు కూడా ఊరిలో పని చేసుకుంటున్నాడు. మరి వాళ్ళిద్దరి గురించి నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించు. గ్రంథము 36:9 మనం చదువుకుందాం త్వరగా. నేను మీ పక్షమననున్నాను, నేను మీ తట్టు చెరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ప్రజలతో మాట్లాడుతున్న మాట. నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరినీ ఉద్దేశించి దేవుని సేవకునిగా దేవుని పిల్లలైన మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీ పక్షమున ఉన్నాను. చెప్పలు కొట్టండి గట్టిగా అందరూ ఒకసారి హల్లెలూయా. ఈ దూర సేవన యంత్రమైనటువంటి దూరదర్శన ద్వారా ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గడియలో ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీ పక్షమున ఉన్నాను. ఆమేన్. ఎవరికాల సమయం ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వమును కలుగు చేసిన దేవుడు, శూన్యములో నుండి సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు, సృష్టి మీద సర్వాధికారి అయిన దేవుడు, సృష్టిలో జీవిస్తున్న నిన్ను నన్ను మనందరినీ కలుగు చేసిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీ పక్షమున ఉన్నాను. ఆమేన్. నీవు నేను మనందరం దేవుని చేత కలుగు చేయబడిన వారు. ఓ భక్తుడు పాట రాశాడు, నీవు లేక నేను లేను ప్రభువా, నీ తలంపు లేక నేను ఎక్కడ దేవా అన్నాడు. ఏంటంట, నీవు లేకపోతే నేను లేను. దెర్ ఇస్ గాడ్, గాడ్ వాస్ క్రియేటెడ్ అస్. దేవుడు ఉన్నాడు, దేవుడు మనుషులను కలుగు చేశాడు. మనుషులు ఎందుకు కలుగు చేశాడు? ఈ మనుషుని ఎందుకు కలుగు చేశాడు అంటే, సృష్టిని ఏలటానికి కలుగు చేశాడు. సృష్టిని ఎందుకు చేశాడు దేవుడు? ఈ సృష్టిని మానవుని కొరకాయి, మానవుని సంతోషం కొరకాయి, మానవుని యొక్క ఆనందం కొరకాయి, మానవుని యొక్క ఉల్లాసం కొరకాయి, మానవుని యొక్క ఉత్సాహం కొరకాయి, మానవుని యొక్క ఆనందం కొరకాయి దేవుడు సృష్టి అంతా చేశాడు. ఈ సృష్టిలో జీవిస్తున్న మనం ఈ సృష్టిలో ఆనందించాలి, సంతోషించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఈ లోకంలో మనుషుని యొక్క ఆనందం కేవలం తన వ్యక్తిగతమైనదిగా ఉండకూడదు, కానీ దేవుని మహిమార్థమైనదిగా ఉండాలి. ఏ మనుషుడైతే దేవుని మహిమార్థకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో ఆనందిస్తూ ఉంటాడో, నిశ్చయంగా దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఆమేన్. దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను, గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ బిసైడ్ యు. దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు, దేవుడు నీ ప్రక్షాన ఉన్నాడు. హల్లెలూయా.
ఒక పోరాటం జరుగుతుంటే రెండు పక్షాలు ఉంటాయి. ఆ రెండు పక్షాల్లో దేవునికి మహిమ కలుగునుగాక ఆ ఇరువురు కూడా పోరాడుతూ ఉంటారు విజయం కొరకు. భూలోకంలో కూడా రెండు పోరాటాలు జరుగుతున్నాయి. ఒకటి లోక సంబంధమైంది, రెండు దైవ సంబంధమైంది. మనుషునిలో రెండు రకాలైన స్వభావాలు ఉంటాయి. ఒకటి లోక సంబంధమైంది, రెండు దైవ సంబంధమైంది. ఇప్పుడు దేవుడు సృష్టిని చేశాడు, సృష్టిని ఆనందించడానికి మనుషుని చేశాడు. మనుషుడు ఆనందించాలంటే మనుషుని పక్షాన దేవుడు ఉండాలి. మనుషుడు పక్షాన దేవుడు లేకుండా మనుషుడు పొందుకునే ఆనందం అంతా తాత్కాలికమైందే. సరక్తమే. చాలా మంది లోకంలో ఆనందం కోసం పరిగెడతారు. ఆనందం కోసం పరిగెడటం తప్పు లేదు, దేవుని విడిచి పరిగెత్తటం తప్పు. దేవుడు లేకుండా నేను ఆనందించాలంటాం తప్పు. దేవుడు లేకుండా నేను సుఖించాలంటాం తప్పు. దేవుడు లేకుండా దేవుని పక్కన పెట్టి సంపాదించాలంటాం తప్పు. దేవుడు లేకుండా నేను సుఖించగలనంటో అది వ్యర్థమైనటువంటి ప్రయాస. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ దేవుని పిల్లలమైన మనందరిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని జనమైనటువంటి, దేవుని జనాంగమైనటువంటి, ఆయన ప్రజలమైనటువంటి, ఆయన చేత కలుగు చేయబడిన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీ పక్షమున ఉన్నాను. ఆమె చూడండి, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు, దేవుని ఎవరి పక్షాన ఉంటారో వాడు జీవించేటటువంటి జీవితం విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆమెన్. దేవుడు ఆ పక్షాన ఉన్నాడు. మందిరంలో పడి ఉంది, ప్రార్థన చేసింది, బాగుపడింది. దేవుడు ఆ పక్షాన ఉన్నాడు, మందిరంలో పడి ఉండి ప్రార్థన చేసింది, దేవుడు దర్శించాడు. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు, మందిరంలో పడి ఉంది ప్రార్థన చేసింది, నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలనుకుంది, నేను ప్రభు కొరకే జీవించాలనుకుంది. ఇప్పుడు వరకు లోకానుసారంగా బ్రతుకుతున్నాను, కానీ లోకానుసారమైన జీవితం కాదు, కానీ దైవికమైనటువంటి జీవితం నేను జీవించాలనుకుని ఒక తీర్మానానికి వచ్చింది, ఒక పక్షానికి వచ్చేసింది, అదే దేవుని పక్షానికి వచ్చింది. దేవుడు ఎవరి పక్షాన ఉంటారు, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో దేవుడు వారి పక్షాన ఉంటాడు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వారి జీవితాల్లో జరిగే ఒక నాలుగైదు ఆశీర్వాదకరమైన కార్యాలు నేను చెప్తాను, వినండి. పరిశుద్ధ గ్రంథములో నుండి 118వ కీర్తన 6వ వచనంలోనికి వెళ్ళి చదువుదాం. యెహోవా నా పక్షమననున్నాడు, నేను భయపడను. చప్పుడు కొట్టండి గట్టిగా అందరూ ఒకసారి. ఏంటంట, యెహోవా నా పక్షాన ఉన్నాడు గనుక నేను భయపడను. చెప్పండి మీరు అందరు కూడా, యెహోవా నా పక్షాన ఉన్నాడు గనుక నేను భయపడను. ఈ మధ్యాహ్నం భయము 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 మానవ జాతిని పట్టి పీడుస్తుంది భయం. ఒక సహోదరు అంటుంది, అయ్యగారు మా ఆయన అసలు నిద్రపోవట్లేదండి. నేను అన్నాను, ఎంతకాలం నుంచి అండి? ఎంతకాలం నుంచి ఏంటండి? 4 నెలల నుండి పడుకున్న కానండి, పేడ కళలు, చీర కళలు, సైతాన్ కళలు, అన్ని చెడు కళలే. కళ్ళు మోస్తుంటే ఏదో గలిబిలి, ఆ గలిబిలి నుండి ఆయన తుల్లుపల్లెగుస్తున్నాడు. ఏంటయ్యా అంటే, ఏదో అర్థం కాని భయము కలుగుతుంది. కళ్ళు మూస్తుంటేనే అర్థం కాని భయం కలుగుతుంది. నేను అన్నాను, ఆయన పడుకునే ముందమ్మా ఏం చేస్తాడు, ఎట్లా పడుకుంటాడు? టీవీ చూస్తున్నాడా, సినిమా చూస్తున్నాడా, సీరియల్ చూస్తున్నాడా, క్రికెట్ చూస్తున్నాడా, ఏం చూస్తున్నాడు? ఎప్పుడు ఆ పుస్తకాలు చదువుతూ ఉంటాడండి. ఇంకేం పుస్తకాలు అనే తర్వాత సంగతి. నేను అన్నాను, పడుకునే ముందు అన్ని పనులు పూర్తయిన తర్వాత బైబుల్ తీయమను, బైబుల్ చదువుతూ ఉండమను. బైబుల్ ఎంతసేపు చదవాలంటే, ఇక నేను నా కళ్ళు తెరవలేను, నా కళ్ళు మూసుకుపోతే నేను చదవలేను అని అనుకున్నప్పుడు బైబిల్ అట్టా పక్కన పెట్టి నిద్రపోమ్మాను, దేవుడి దర్శనం వస్తుంది. హల్లెలూయా చెప్దామా? ఒక అమ్మ ఒక రోజు అంత వచ్చింది కావండి పాస్టర్ గారు, ఆమెకు దెయ్యం పట్టిందండి. అంతే ఏంటట, దెయ్యం పట్టిందండి. ఆమె దెయ్యం భర్తం ఏంటమ్మా, బాప్తిసం పొందిందిగా, దెయ్యం భర్తం ఏంటి? ఆ పక్కన ఆమె వచ్చి అంటుంది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అయ్యారండి దెయ్యం పట్టక ఏమవుద్ది, లేచిన కానుంచి పొద్దాకా ఏం పుస్తకాలు చదువుద్దు అనుకున్నావు? ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు,
ఆమె చదివే పుస్తకాలన్నీ కూడా వ్యర్థమైనటువంటివి, లోకానుసారమైనటువంటివి, మనసుకి ఆనందాన్ని శరీరానికి ఉల్లాసాన్ని కలుగు చేస్తుంది, కానీ దేవుని ఆత్మకామ హృదయంలో చోటు లేకుండా దైవీకమైనటువంటి ఆలోచన మనసాములో లేకుండా వ్యర్థమైన వాటన్నిటి మీద తన మనసుని పెట్టి తన హృదయాన్ని కేంద్రీకరించి పిచ్చపాటి అన్నిటిని చదివి మనసు దాని మీద పెట్టి మనసును కల్మషం చేసుకుని హృదయాన్ని పాడు చేసుకుని పడుకుంటే ఏం కళ్ళు వస్తాయి? అమ్మ ఉపవాసం ఉందంట ఉదయం నుండి సాయంత్రం దాకా. ఆమెతో పాటు అయ్యగారిని కూడా ఉపవాసం పెట్టిందంట. సాయంత్రం 3:30 బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయి రుతురాగల సీరియల్ టయానికి ఇంటికి వెళ్ళి రుతురాగల సీరియల్ చూసి మళ్ళీ సాయంత్రం సిద్ధపడి పిల్లల్ని తీసుకుని మందిరంలోకి వచ్చి మోకాళ్ళలోంచి ప్రార్థన చేసి ఆ రాత్రి 12:30 1 గంట నిద్రపోతే 1 గంట నుంచి 5 గంటలు లేచేదాకా రుతురాగల సీరియలే వస్తుందంట కళ్ళు. ఏమొస్తుంది? ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కానీ ఏం చంపుకోలేకపోయింది? నేత్రాశ్రం చంపుకోలేకపోయింది. ప్రార్థన చేస్తాం కానీ ప్రభు సన్నిధికి వస్తాం కానీ శరీరాశ్రం చంపుకోలేకపోతే, నేత్రాశ్రం చంపుకోలేకపోతే, జీవపు డంబాన్ని చంపుకోకపోతే దేవుణ్ణి పక్షాన ఉండడు. దేవుడు తన బిడల పక్షాన ఉంటారు. ఎవరి పక్షాన దేవుడు ఉంటే వారికున్న ప్రతి భయాన్ని దేవుడు తొలగిస్తాడు. ఈ మధ్యాహ్నం నీకు ఎలాంటి భయం ఉన్నా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్యమైనా, నీకున్నటువంటి సమస్య ఏదైనా, అసమాధానమైన పిల్లల విషయంలోనైనా, నీ వ్యక్తిగతమైన విషయమైనా, సరిహద్దులో ఉన్న పోరాటమైనా, నీకు సంతత లేదని కలవరపడుతున్నా, భయపడుతున్నా, దేవునికి మహిమ. దేవుడు నీ పక్షాన ఉంటే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నీకున్న భయాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందక నీవు, దిగులు చెందక నీవు, జీవమిచ్చిన యెహోవా నీకు తోడై ఉంటాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఈ దేవుడు ఎవరు పక్షానుంటే వారిలో భయము దూరమైపోద్ది. స్తోత్రం చెప్దామా? ఎన్ని సవాళ్ళు నీ ముందుకు వచ్చినా సరే, బైబిల్ గ్రంథంలో షడ్రక్ మెషక్ అభిద్నగో 3 ఉన్నారు. మీరు ఆ ప్రతిమకు మొక్కని మొక్కకపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో పడేస్తాడు రాజు. రాజ్యములో ఉన్న వారందరూ మొక్కిన ఈ 3 మాత్రం వారు నమ్మిన సత్యానికి నిలబడే ఉన్నారు. రాజు పిలిచాడు, ఏమయ్యా ఏంటిది సంగతి? రాజ్యములో ఉన్న వాళ్ళందరూ నాకు లోబడిన, మీరు లోబడలేదు, కారణం ఏంటి? అయ్యా మేము ఒక నియమం ప్రకారం నడుస్తున్నాం, జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం, ఆయన మా పక్షాన ఉన్నాడు, మేము విగ్రహారాధన సంబంధమైనది ఏది చేయం, మేము దేనికి మొక్కం, మా దేవుడు ఆత్మస్వరూపి, మేము ఆత్మస్వరూపమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన ఆత్మరూపి అయిన దేవుడు, ఆయన నమ్మిన వారి పట్ల అద్భుతాలు చేస్తాడు, ఆత్మతోను ఆరాధిస్తే ఆశ్చర్యకరమైన కార్యాలు అనుభవించగలుగుతారు, కాబట్టి మేము మీమ యొక్క శిక్షణ గురించి భయపడాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన ఎందు మేము నమ్మకించి ఉన్నాం. రాజుకి ఆ మాటలు వినేసరికి కోపం రగిలిపోయి 7 అంతలు పెరిగిందంట కోపం. ఇదిగో రెచ్చగొట్టమాకు నన్ను. ఏంటంట? ఏంటంట? మరీ రెచ్చగొట్టమాకు నన్ను. ఆయన చూసావా ఎట్ట రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు? లోకంలో వినపడేటటువంటి మాటల్లో రాజుగారి యొక్క కోపం రెట్టింపు అయ్యిందంట. ఎంత రెట్టింపు అయిందో అన్ని అంతలు పెంచారంట. 7 అంతలు పెరిగితే ఇక అగ్నిగుండాలని అప్పుడు మండే ఆ మంట మీద 7 అంతలు పెంచాడంట. 7 అంతలు పెంచి ఆ 3 తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారంట. ఆ పడవేసేటప్పుడు కూడా ఏం భయపడలా, కాలు చేతులు కట్టేసినప్పుడు కూడా ఏమి భయపడలా. కారణం ఏంటంటే వారికి ఉన్న నమ్మకము
చలనము లేనిది, వారికి ఉన్న నమ్మకము స్థిరమైంది, వారి విశ్వాసము నిత్యమైంది, బలమైంది. కారణం ఏంటంటే ప్రభు వారిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారికి ఉన్న నమ్మకం ఏంటంటే ప్రభు మా పక్షాన ఉన్నారు. ఈ మధ్యాహ్నం నా సహోదరి సహోదరుడా, దేవుని జనంగమా, దేవుని పిల్లలరా, ఆయనను ఆశ్రయించిన వారి పక్షాన, ఆయనను ఆరాధించే వారి పక్షాన, ఆయనను ప్రేమించే వారి పక్షాన, ఆయనను వెతికే వారి పక్షాన, ఆయనకి భయపడే వారి పక్షాన దేవుడు ఉంటాడు. చెప్పలు కొట్టండి గట్టిగా అందరూ ఒకసారి, హల్లెలూయా. దేవుడు వారి పక్షాన ఉంటాడు. కాబట్టి వారు ఎన్నటికీ ఎప్పటికీ భయపడనటువంటి ధైర్యము కలిగిన వారుగా ఉంటారు. ఆమేన్. కదలకుందువు సియోను, కొండ వలె బెదరకుందువు బలమైన సింహం వలె యేసయ్య నీ పక్షానుండగా ఏ చింత నీకింకా లేదుగా, ఏ చింత నీకింకా లేదుగా. కదలకుందువు సియోను, కొండ వలె బెదరకుందువు బలమైన సింహం వలె. కదలకుండా బెదరకుండా మన విశ్వాస జీవితంలో నిలకడగా ఉందుము గాక. ఆమేన్. ఎవర్రా భయం లేని వాళ్ళంటే, ఎవర్రా దేనికి భయపడని వారంటే, ఎవర్రా దేనికి జడవని వారంటే, దేవుని పిల్లలే, క్రైస్తవుడే. ఒక రాజు ఒక భక్తిపరుని గూర్చి ఒక ఉదయకాల సమయం సంబోధిస్తున్న సంబోధన, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను, చెప్పండి ఏం చేయగలిగాడు, రక్షించగలిగాడా? ఒక సవాలు నీకు నాకు ప్రతిరోజు. క్రైస్తవ జీవితం అంటే దినదిన గండం, దీర్ఘాయుష్ అనండి మీరు అందరూ అన్నమాట, దినదిన గండం. ప్రతిరోజు సాధనే, ప్రతిరోజు శ్రమే, ప్రతిరోజు పరీక్షే, ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు అగాధమే, ప్రతి దినము ఒక సవాలే విశ్వాసికి. లోకంలో ఉన్నవాడికి ప్రతిరోజు ఆనందమే, కానీ ప్రభువులో ఉన్నవారికి ప్రతిరోజు పరీక్ష. అందుకే దావీదు అంటాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఆపద చూసి భయపడుతున్నావా? నా సహోదరి దేవుని జనాంగమా, బలహీనతను చూసి భయపడుతున్నావా? శ్రమను చూసి భయపడుతున్నావా? పోరాటం చూసి భయపడుతున్నావా? నింద వచ్చిందని భయపడుతున్నావా? అవమానపరుస్తున్న భయపడుతున్నావా? చెడుగా మాట్లాడుతున్నారని భయపడుతున్నావా? నిన్ను చెడుగా నింద వేస్తున్నారని భయపడుతున్నావా? భయపడమాకు. కారణం ఏంటంటే నీ నీతిని బట్టి నీ మీద నింద వస్తుంది, నీ యథార్థతను బట్టి నీ మీదకి శోధన వస్తుంది, శ్రమ వస్తుంది. నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు. అది చాలామంది అంటారు, ఏంటి పాస్టర్ గారు నేను ఎంత భక్తిగా ఉంటున్నాను, నేను ఎంత నీతిగా ఉంటున్నాను, నేను ఎంత మంచిగా ఉంటున్నాను, నేను ఎంత చక్కగా జాగ్రత్తగా ఉన్నాను, ఏంటండి నా మీదకి ఇవన్నీ? ఉంటున్నావు కనుకనే ఇవన్నీ, ఉంటున్నావు కనుకనే ఈ శ్రమ. నువ్వు నీతిమంతుడు కాబట్టే నీ జీవితం అంతా సవాలు సవాలు సవాలు. తాతను ఎప్పుడు నీ మీదకి రేగుతూనే ఉంటాడు, కాలు రువ్వుతూనే ఉంటాడు, కాలు దువ్వుతూనే ఉంటాడు, రంకి లేస్తూనే ఉంటాడు. కానీ కదల కొందువు సియోను కొండవాలే. హల్లెలూయా. ఆ తల్లి గొప్ప సాక్ష్యం అని చెప్పారు, నా హృదయం నిండిపోయింది, ఉప్పొంగుతుంది నా హృదయం. హాస్పిటల్కి వెళ్ళాలి, కూతురు దగ్గరికి వెళ్తే కూతురు అల్లుడు చూపిస్తాడని ఆమె ఆశ ఎందుకనంటే అల్లుడు ఉన్నవాళ్ళని కాదు, కానీ ఆ అల్లుడికి కూస్తూ కాస్త వైద్యం మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ కూతురుని పిలిచి, అమ్మారా హాస్పిటల్కి వెళ్దాం. వస్తాలే అమ్మ, మాకు మీటింగ్లు జరుగుతున్నాయి. నాతోనూ చెప్పింది, అయ్యా దానిలో ఉపవాస ప్రార్థన అమ్మంటే, కాదయ్యా నా కూతురు దగ్గరికి వెళ్తా, ఎక్కడికి వెళ్ళేదే అని అన్నా నేను. అమ్మ తల్లి ఏంటి అన్నాడు అయ్య గారు, ఎలా ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు ఏంటి మందులో పడుకో,
బాబా నేను పడుకోలేనయ్యా. ఎంత పడుకోలే పడుకో. మనుషులు స్వార్థ ప్రియులవుదురు. ఏ ప్రియులు? స్వార్థం. నా కడుపు నిండాలి, నా రోగం పోవాలి, నేను ప్రశాంతంగా పడుకోవాలి, నేను ప్రశాంతంగా ఉండాలి. ఈ తిప్పలు ఎవడు పడతాడు, ఈ ఉపవాసాలు ఎవడు ఉంటాడు, ఈ భక్తి ఎవడు చేస్తాడు? అందరితో పాటు హల్లెలూయా స్తోత్రం, గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. ఏసయ్య మంచివాడు, నీకు మంచివాడు, నాకు మంచివాడు, మన అందరికి మంచివాడు, పాస్టర్ గారికి మంచివాడు, నాకు మంచివాడు, నీకు మంచివాడు. ఇంతటితో చాలే, చలో. కాదు, ముందు నీ స్వార్థపు భక్తిని విడిచిపెట్టు. నువ్వు స్వార్థము కలిగి వెంకమలాడుచు పై పైకి భక్తిని నటించినంత కాలం నీ బతుకులో నువ్వు బాగుపడలేవు. లోతైన అనుభవంలోనికి నీ దోణి వెళ్ళలేదు. లోతైన జలములలోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. నీ ధోని ఎప్పుడు పిల్లోడు ఆడుకున్నట్టుగా పక్క పక్కనే పక్క పక్కనే ఒడ్డు ఒడ్డునే ఒడ్డు ఒడ్డునే. ఏం ఉపయోగం? ఇక నీ బతుకంతా పక్క బతికే, ఒడ్డున ఏముంటుంది? ఏతొస్తుందా ఒడ్డునుంటే? నేర్చుకోగలవు? ఒకసారి మా నాన్నగారు నాకు ఈత నేర్పాలనుకో, మా నాన్నగారు యశ్వంత్ గారు ఇంకెవరు ఉన్నారు అక్కడ, ముగ్గురు కలిసి కాళ్ళు దిగారు అక్కడ, ఇక్కడే రాళ్ళు అవన్నీ రేవులేదు బాగులేదు. అప్పుడు మట్టిరెడ్డే రాళ్ళు బాగా ఉన్నాయి. మా నాన్నగారితో పాటు పక్కనే గారు ఇక్కడికి, మా నాన్నగారికి ఇక్కడ వరకు వచ్చింది. నాన్నగారు 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 నేను కూడా దిగుతాను, నేను కూడా దిగుతాను అన్న. సరేనా రా అన్నారు. దిగా అమ్మా 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 అంటున్నా. ఏం పర్లేదు రాగరా, టపా టపా కొడుతున్నారు రెండు చేతులు. ఆయన ముఖం మీద నీళ్లు పడి ఆగరా కంగారు పడిమా కాదు. తలకాయేమో ఒడ్డుకు తిప్పి కాళ్ళు నేను దబా దబా కొడుతున్నా. అరే కొట్టమా కాదురా, కొట్టనిచ్చి కొట్టనిచ్చి ఆయన నా పొట్ట కింద చేపెట్టి అట్టా తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఈ ఒడ్డున ఉన్న రాయిని పట్టుకున్నాను, నన్ను పొట్ట కింద చేయిబెట్టి అట్టా లేపి అట్ లోపల తీసుకెళ్ళి చేయి కింద దించాడు. అమ్మా మునిగిపోతున్నా, కళ్ళు తేలేసా. అమ్మ మా నాగారు నన్ను ముంచేస్తున్నాడు. ఒడ్డునున్న సేపు నువ్వు ఎంతైనా కొట్టు, చేతులు కొట్టు, కాళ్ళు కొట్టు, పొట్ట కొట్టు, ఏది అవుతుంది? అక్కడ లోతులోనికి వెళ్తే కాళ్ళు ఎట్ట కొట్టాలో తెలుస్తుంది, చేతి ఎట్ట కొట్టాలో తెలుస్తుంది, ఏ కాళ్ళు ఎప్పుడు కొట్టాలో, ఏ చెయ్యి ఎప్పుడు కొడితే మునగకుండా తేలతామో తెలుస్తుంది. నాన్నగారు నాన్నగారు మునిగిపోతున్నా. మునగలేరు ఆగరా, కింద ఏముంది చెప్పండి, కింద ఏముంది? హల్లెలూయా. పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం ఇట్లాగే నేర్పిస్తుందంట. తన పిల్లల్ని వీపు మీద వేసుకుని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోద్దంట ఆకాశంలో. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఒక్కసారి ఈపి మీద ఉండి పిల్లని తోసేస్తుందంట. తోసేసినప్పుడు పిల్ల ఏమవుద్ది? దాని ప్రాణం బీచిల్లిపోతూ ఉంటుంది, కళ్ళు తేలేస్తూ ఉంటుంది. మా అమ్మ నన్ను ఎంత పని చేసింది, ఎంత పని ఎంత పని అంటే ఎగరటం నేర్పిస్తుంది నీకు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి.